రాజగారు మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు ఈ రోజు అరటికాయ మంచూరియా అండి ఓ అరటికాయ మంచూరియా మంచూరియా అంటే మనకి నార్మల్ గా కాలీఫ్లవర్ తో వాటితోనే చేసుకుంటాం అరటికాయ తో ఎలా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అంటే జనరల్ గా అరటికాయ అనగానే మనకి అంటే పులుసులు గాని వేపుళ్ళు ఇవే ఎక్కువగా ఉంటారు కదా సో ఇక్కడ మంచూరియా మనం చేస్ట్ చేస్తున్నాం వావ్ సో కంప్లీట్ గా డిఫరెంట్ గా తయారు చేసుకోబోతున్నాం అన్నమాట ओके अंडी अरटिकाय मंचूरिया तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम अरटिकाय मंचूरिया तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन अरटिकायलु 2 मैदा 2 टेबल स्पून्लु कॉर्न फ्लोर 2 टेबल स्पून्लु उप्पु तगिनंत तरिगिन पच्चिमिरपकायलु 2 तरिगिन उल्लिकाडलु कोद्दिगा मिरियाल पोडि 1 टीस्पून चिल्ली सास 1 टीस्पून वेनिगर 1 टीस्पून तरिगिन अल्लं 1 टीस्पून तरिगिन वेल्लुल्लि 1 टीस्पून नूने डीप फ्राई कि सरिपड సోయా సాస్ 1 టీ స్పూన్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి రాజుగారు చేసుకుందామా ఓకే బోలిస్తారా ఉడికించిన అచ్చటికా ఉంటండి సో దాన్ని ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి అరటికాయ ఉడికించి మెదిపి పెట్టుకోవాలి అవునండి దీంట్లో మైదా नेक्स्ट मैं डीप फ्राई चेस्ता ऑयल ओके सो दींट रुचि की सरपड़ा उप्पु मिरियाल पड़ी तरिगिन उल्लिकाडलु स्प्रिंग ऑनियन्स ओके ఒకసారి బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మెత్తగా కలుపుకోవాలి అంటే మనకి చిన్న చిన్న బాల్స్ రావాలి అదే మంచూరియా లాగా రౌండ్ రౌండ్ గా చేసుకోవాలి కదా ఓకే అండి సో వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందాం మనం ఓకే నన్ను ఇంకా వెయిట్ కాలేదు కదా అప్డేట్ ఇస్తారా బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నా ఓకే అండి సో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా బాల్స్ కి వచ్చేలాగా మెత్తగా చేసి పెట్టుకోవాలి అవునండి స్లో ఫైర్ లో కావాలండి సో మంచూరియాస్ కనుక రెడీ చేసుకున్నాం అంటే తర్వాత ప్రాసెస్ అంతా కూడా నార్మల్ గా గోబీ మంచూరియా చేసుకునే ప్రాసెస్ ఏనా అండి అంతేనే ఓకే సో ఈ కాస్త మనకు వేగాలి ఇది అటు వైపు మార్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేస్తున్నాం ఓకే కొద్దిగా ఆయిల్ తీసుకుని సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం అలాగే తరిగిన వెల్లుల్లి ఇది మనకి బ్రౌనిష్ కలర్ లో చేంజ్ అయితే సరిపోతుందండి సరిపోతుంది ఓకే సో దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు ओके ఇది కూడా కొంచెం కలర్ వచ్చాయి కదండి అవునండి సో దీంట్లో సోయా సాస్ నార్మల్ గా గోబీ మంచూరియా ప్రాసెస్ ఏమొస్తా సోయా సాస్ చిల్లీ సాస్
కొద్దిగా వెనిగర్ అండి. ఓకే. ఓకే. సో దీంట్లో ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ అండి. ఓకే. జనరల్ గా మనకు మంచూరియా అనగానే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఇది మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. yes. టొమాటో సాస్ యూస్ చేయలేదండి ఇందులో? ఆ కర్లేదండి. బానే ఉంటుంది. ఓకే. ఓకే. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం కార్న్ ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసి వేసాక మనకి అది కరెక్ట్ గా కుచ్చుంది. ఐ మీన్ మసాలా మొత్తం మసాలా పట్టినట్టుగా. అవునండి. ఓకే. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? ఓకే. దెన్ అయిపోయిందా అండి? అయిపోయింది. చాలా మందికి ఇలా అరటికాయతో చేసుకోవచ్చు అనేది తెలియదు. చాలా తక్కువ బికాజ్ మన అరటికాయతో చేసుకునే వంటలు వేరే ఉంటాయి. ఇలా కూడా అరటికాయల్ని యూజ్ చేయొచ్చు అని ఎవరికి తెలియదు. చివరిగా స్ప్రింగ్ ఆనియన్ పెట్టండి కొంచెం గార్నిష్. ఓకే. ఓకే. అరటికాయ మంచూరియా రెడీ అండి. అరటికాయ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేయబోయే ముందు ఈ మంచూరియా తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేసుకునే విధానం: ఉడికించిన అరటికాయలు తొక్క తీసి మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి కాస్త వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి దీనిలో వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ మంచూరియా రెడీ.